Hi friends, welcome to Swami ATZ videos. Friends, ee video chustunna prathi okkari kuda thank you friends. Ilaaga na video chustu like chestu undandi, channel ni subscribe cheyakunda unnatayite kachithanga channel ni subscribe cheyandi friends. First of all nenu cheppedi entante friends, video nachithe matram ventane like cheyandi matram marchipogandi friends. Okay friends, aithe ee roju meeku vachesi oka manchi earning application anedi cheppothunnanu friends. ఇది ఎంత మంచి ఎర్నింగ్ అప్లికేషన్ అంటే ఇన్స్టెంట్ పేటిఎం క్యాష్ అనేది మీకు ఇవ్వబోతుంది అన్నమాట. అంటే మీకు ఇందులో వచ్చిన మనీని వెంటనే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి. ఇందులో మీరు ఫర్ సపోజ్ ఎవరికైనా మీరు ఫ్రెండ్స్కి లింక్ పంపించి యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీకు రెఫరల్స్కి మనీ వస్తుంది కదా, ఆ మనీ ఇన్స్టెంట్గా ఇలా క్లిక్ చేసిన వెంటనే మీ పేటిఎంకి అనేది వెళ్ళిపోతుంది. చాలా అద్భుతమైన అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా 100% వర్కింగ్ అప్లికేషన్. మీకు ఎంజాయ్ అప్లికేషన్ తెలిసినట్టయితే సేమ్ కంపెనీ లాంచ్ చేసిన అప్లికేషన్ కూడా అనమాట ఇది. ఓకే, ఎంజాయ్ త్వరలో ఎక్స్పైర్ అయిపోతుంది, బట్ ఈ అప్లికేషన్ అయితే సూపర్గా వర్క్ అవుతుంది. ఇందులో న్యూస్ చదవచ్చు, న్యూస్ చదువుతూ వీడియోస్ చూస్తూ రెఫరెన్స్ చేస్తూ ఇలా చాలా టైంపాస్ చేస్తూ నెక్స్ట్ బోనస్ అనమాట, లెవెల్ ఇన్కమ్స్ చాలా ఉంటాయండి. ఒకసారి ఈ అప్లికేషన్ ఏంటో చూద్దాం అనమాట. మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు చెప్పబోయే అప్లికేషన్ నేమ్ వచ్చి లోప్స్కోప్. ఈ లోప్స్కోప్ అప్లికేషన్ని నేనైతే కింద లింక్ ఇస్తాను, ఆ విధంగా డౌన్లోడ్ చేసుకొని మీరు తర్వాత జాయిన్ ఎలా పర్మిషన్స్ అడుగుతుంది అనమాట. ఓకే, అగ్రి అడుగుతుంది, ఎలా పర్మిషన్స్ అడుగుతుంది. అడిగిన తర్వాత మీరు ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతారనమాట. ఓకేనా, ఒకసారి మనం చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుందండి లాగిన్ అవ్వగానే. అయితే ఇక్కడ మనం ట్యాప్ టు లాగిన్ అని అడుగుతుంది అనమాట. ట్యాప్ టు లాగిన్ మీద క్లిక్ చేసుకుంటారు. మీరు ఆల్రెడీ లాగిన్ అయిన పర్సన్ అయితే లాగిన్ చేస్తారు, లేదు అంటే సైన్ అప్ మీద ప్రెస్ చేసుకుంటారు అనమాట. సైన్ అప్ మీద ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది అనమాట. ఒకసారి నేను మీకు చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటాం. ఇక్కడ మీరు పాస్వర్డ్ ఏదైతే ఇచ్చుకుంటారో మీ యొక్క పాస్వర్డ్ అనేది, అది ఏదైనా సరే మీకు గుర్తుండే విధంగా ఒక పాస్వర్డ్ అనేది ఇచ్చుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎందుకు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గెట్ వెరిఫికేషన్ కోడ్. ఈ వెరిఫికేషన్ కోడ్ ఎందుకు అనేది మీకు చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇచ్చుకుంటారు, మీరు డిఫాల్ట్గా ఏదో పాస్వర్డ్ ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అని అడుగుతుంది అనమాట. ఈ వెరిఫికేషన్ కోడ్ ఏంటంటే మీరు ఏదైతే ఇక్కడ పైన ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగిందో ఈ ఫోన్ నెంబర్ సంబంధించిన వెరిఫికేషన్ కోడ్ అనేది వెరిఫై అవుతుందనమాట. దానికి కానీ మీరు ఏం చేయాలంటే ఈ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. గెట్ వెరిఫికేషన్ కోడ్ ఇస్ సక్సెస్ అని ఉంటుంది, అంటే నేను ఆల్రెడీ యూజ్ చేశాను కనుక. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే చూడండి, టైం స్టార్ట్ అవుతుంది, ఈ టైంలో మనకి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ పాస్వర్డ్ వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేసుకొని సైన్ అప్ మీరు ప్రెస్ చేస్తారు. లేదు అంటే ఇంకా ఈజీ మెథడ్ వచ్చేసి లాగిన్. మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోరు, లాగిన్ విత్ ఫేస్బుక్ అని ఉంటుందన్నమాట. ఫేస్బుక్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీ ఫేస్బుక్ అకౌంట్కి తీసుకెళ్ళడం జరుగుతుందండి. అక్కడ మీకు లాగిన్కి సంబంధించిన యాక్సెస్ అడుగుతుంది, యాక్సెస్ చేసేస్తే మీకు అయిపోతుందన్నమాట. అయితే అప్లికేషన్ పంపించిన తర్వాత మనం ఏం చేయాలి, అసలు ఇందులో మనకు వర్క్ ఏంటి, ఇందులో ఎన్ని విధాలుగా ఇన్కమ్ వస్తుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను కనుక నాకు లాగిన్ అయిపోయింది, వెరిఫికేషన్తో సంబంధం లేకుండా ఫేస్బుక్తో. మీకైతే పర్మిషన్స్ అడుగుతుంది, అవైల్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎవ్రీ 20 మినిట్స్కి మీరు ఇక్కడ బాగా గమనించినట్టయితే మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అందరు జాగ్రత్తగానా. ఎవ్రీ 20 మినిట్స్కి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా మీకు, ఎవ్రీ 20 మినిట్స్కి ఈ రిసీవ్ అనే బటన్ కనిపిస్తుంది కదా. ఈ రిసీవ్ అనే బటన్ మీద మీరు ఓకే చేసుకున్నట్టయితే కాయిన్స్ వస్తాయండి, బోనస్ కాయిన్స్. ఎవ్రీ వన్ అవర్ అండి టైం అయితే మార్చడం జరిగింది, అంతకుముందు 20 మినిట్స్కి ఇచ్చేవారు. ఇక్కడ ఏంటి జరుగుతుందంటే ఎవ్రీ వన్ అవర్కి కొన్ని కాయిన్స్ రూపంలో మనం ఎవ్రీ వన్ అవర్ ఓపెన్ చేసి చెక్ చేయడం వల్ల మనకి చెకింగ్ బోనస్ టైప్ అనమాట. ఎవ్రీ వన్ అవర్ కూడా మనకు కొన్ని కాయిన్స్ అనేది వీళ్ళు మనకి వాలెట్లో ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి యాప్ ఓపెన్ చేసిన తర్వాత అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే వాట్సాప్ షేర్. ఇక్కడ వాట్సాప్ షేర్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకుని మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తే ఆ విధంగా పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ లవ్ సింబల్, అంటే మీకు అది నచ్చినట్టయితే దాన్ని లైక్ చేశారనుకోండి, దాని నుంచి కొన్ని పాయింట్స్ అనే వస్తాయి. ఎంటర్టైన్మెంట్, రిలేషన్షిప్ ఇలా చాలా అంటే చాలా విధాలు ఉన్నాయి. నెక్స్ట్ అప్లికేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్కమ్ వచ్చేది ఏంటంటే ఇక్కడ న్యూస్ అనేది ఇస్తారండి, చాలా న్యూస్ ఇస్తారు, అది చాలా కేటగిరీ న్యూస్ అయినా ఉంటాయి. అందులో మనం ఏదో ఒక న్యూస్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేసుకోవాల్సి అనమాట. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ అందరూ గమనించారో లేదో ఒకటి, రౌండ్గా స్క్రోలింగ్ అనేది అవడం అనేది స్టార్ట్ అయ్యిందనమాట. మధ్యలో యాడ్ వస్తుంది, యాడ్ వస్తే స్కిప్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసారు కదా ఎల్లో కలర్లో ఒక సింబల్ ఉండి స్క్రోలింగ్ అవుతుంది కదా, అది మీరేం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఆ న్యూస్ని ఓపెన్ చేసి మీరు ఏం చేయాలంటే కిందకి పైకే న్యూస్ని స్క్రోల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే న్యూస్ రీడ్ చేస్తున్నట్టు అనమాట. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే రీడ్ చేయండి, లేదు అంటే జస్ట్ కిందకి పైకి అలా స్క్రోల్ చేయండి, మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. ఇలా మీరు ఒక న్యూస్ని చదివినందుకు గాను 30 సెకండ్స్ అండి, అంటే 1 మినిట్కి ఎలా కాదండి మీకు 20 సెకండ్స్, ఎవ్రీ 30 సెకండ్స్ కూడా మీకు వీళ్ళు 10 కాయిన్ అనేది న్యూస్ రీడింగ్ ద్వారా ఇస్తారండి.
పర్ డేలో అన్లిమిటెడ్ కాయిన్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. అది మీ ఓపెనింగ్ బట్టి ఉంటుంది. మీకు టైం ఉంటే అన్లిమిటెడ్ కాయిన్స్ అనేవి ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట. మీ ఎవ్రీ టైం కూడా మీరు న్యూస్ ఓపెన్ చేసి జస్ట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. మీకు మంచి మంచి ఈ ఎర్నింగ్ ట్రిక్స్ అన్ని కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా వాచ్ చేయండి వీడియోని. చూశారు కదా ఇక్కడ ఎలా చూస్తున్నట్టయితే అది అనేది లోడ్ అయ్యడం స్టార్ట్ అయిపోయిందండి. అది ఫిల్ కూడా అయిపోతుంది. అయిపోయిన వెంటనే కంప్లీట్ యూ హ్యావ్ ఫినిష్ ద రీడింగ్ టాస్క్ టుడే అని చెప్పేసి వస్తుందండి. వచ్చేసి ఒక మనకి కాయిన్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుందండి వాలెట్లో. ఇక్కడ వాలెట్లో చూసుకున్నట్టు ఇక్కడ కాయిన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ కాయిన్స్ అనేవి మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కాయిన్స్ని మనం కన్వర్ట్ ఎలా చేసుకోవాలో మీకు చెప్తానండి. నెక్స్ట్ ఎవరి ద్వారా రిఫర్ చేసిన అమౌంట్ మనకి ఎక్కడికి వస్తుంది, ఎవరికైనా మనం రిఫర్ చేసామనుకోండి, రిఫర్ చేయాలి లేదా అనేది మీ ఇష్టం అనమాట. నేను రిఫర్ చేయమని అయితే చెప్పను, అది మీ ఇష్టం, మీ ఓపిక. ఈ యొక్క రిఫర్కి వచ్చేసి వీళ్ళు మనకు 5 రూపీస్ పే అవుట్ అనేది ఇస్తున్నారండి, ఇన్స్టెంట్గా ఇస్తున్నారు అది. ఓకే, మన రిఫరెన్సెస్ ద్వారా చేసే అమౌంట్ వచ్చేసి ఇన్స్టెంట్గా ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇన్స్టెంట్ మీద క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే యాక్చువల్గా విత్డ్రా పేమెంట్ మెథడ్ అని అడుగుతుంది అనమాట. అక్కడ మీ యొక్క పేటిఎం కేవైసీ కంప్లీట్ అయినటువంటి నెంబర్ని వెరిఫై చేయమని అడుగుతుంది అనమాట. ఓకే, నాన్ కేవైసీ మెంబర్ అయినా పర్వాలేదు, మీరు ఎంటర్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. మీకు పేమెంట్ అయితే వస్తుంది, బట్ దాన్ని యూజ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది అనమాట. ఎవరికైనా సరే పేమెంట్ అనేది వస్తుంది, అలాంటి ప్రాబ్లం లేదనమాట. మాక్సిమం కేవైసీకి అయితే స్పీడ్గా వస్తుంది, అంత ఇంకేం లేదు. చూసుకున్నట్టయితే వెరిఫై అని అడుగుతుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీ యొక్క ఫోన్ నెంబర్ అడుగుతుంది, పేటిఎం అకౌంట్కి సంబంధించిన ఫోన్ నెంబరు, లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది. లాగిన్ అయిపోయి మీరు బిన్ చేయాల్సి వస్తుంది. బిన్ చేయనట్టునే పేటిఎం లాగిన్ అయిపోతారు. పేటిఎం లాగిన్ అయిపోయిన తర్వాత మీ వాలెట్లోని అమౌంట్ని మీరు టైప్ చేసి విత్డ్రా మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. విత్డ్రా మీద ప్రెస్ చేసిన తర్వాత వితిన్ 1 మినిట్లో ఇది మనకి ఏం జరుగుతుందంటే మన పేటిఎం వాలెట్కి రావడం జరుగుతుంది అనమాట. ఇది చాలా స్పీడ్గా పేమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్స్టెంట్ పేటిఎం క్యాష్ అని మీకు ముందే చెప్పాను కదా, ఇన్స్టెంట్ అండ్ ఫాస్ట్గా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్. ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి ఇన్వైట్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే మీరు షేర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కూడా మనకు కాయిన్స్ అగైనెస్ట్గా వస్తాయండి. ఒక ఫ్రెండ్ని రిఫర్ చేయడం ద్వారా మనకి 1000 గోల్డ్ కాయిన్స్ అనేవి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మనకి 1000 గోల్డ్ కాయిన్స్ అంటే ఆల్మోస్ట్ మనకు అక్కడ 10 రూపీస్ అనేది ఇన్వైట్ ద్వారా వస్తుంది అనేసి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఒక ఇన్వైట్ ద్వారా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అందరూ గమనించినట్టయితే ఇక్కడ ఒక బాక్స్ అనేది మీకు కనిపిస్తుంది కదా, ఏదో ఒక బాక్స్ టైప్లో లాకర్ లాగా. ఇది ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇది కూడా ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి ఈ బాక్స్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు 100 కాయిన్స్ 200 కాయిన్స్ 500 కాయిన్స్ మీ లెక్కను బట్టి అది ఎన్ని కాయిన్స్ అని రావచ్చు అండి. ఇది కూడా అన్లిమిటెడ్ అనమాట, ఒక లిమిట్ లేదు. ఆ కాయిన్స్ కూడా వస్తుంది అనమాట. ఇందులో 100 కాయిన్స్ని కన్వర్ట్ చేయగా మనకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి 1 రూపీ అండి. మీరు 1000 కాయిన్స్ ఎంటర్ చేశారంటే హ్యాపీగా 10 రూపీస్ అనేది మీకు వాలెట్లోకి వచ్చినట్టే. మనం ఈ కాయిన్స్ మీద కన్వర్ట్ మీద క్లిక్ చేయగానే అమౌంట్ అనేది ఏమవుతుందంటే ఈ 100 కాయిన్స్ ఈక్వల్ టు మనకు మనీలో కన్వర్ట్ అయిపోయి ఈ వాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుందండి. చూసారు కదా, ఈ వాలెట్లో మినిమం పే అవుట్ వచ్చేసి 300, 500, 800, 1000, 2000, 5000 అంటే మనం ఇందులో ఈజీగా 300 నుంచి 5000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఇన్స్టెంట్ పేటిఎం క్యాష్ ద్వారా అయితే అన్లిమిటెడ్గా ఎర్న్ చేయొచ్చు అండి, రెండు విధాలుగా. నెక్స్ట్ లెవెల్స్, ఈ లెవెల్స్ గురించి మనం బాగా మాట్లాడదామండి. లెవెల్స్ గురించి బాగా మాట్లాడినట్టయితే ఏమవుతుందంటే ఇక్కడ ఎవ్రీ లెవెల్కి కూడా వీళ్ళు మనకు వచ్చేసి మీరు గమనించినట్టయితే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇలా లెవెల్ 10 ఇచ్చారు కదా, ఈ ఎవ్రీ లెవెల్కి కూడా వీళ్ళు కొన్ని టార్గెట్స్ ఆఫ్ కాయిన్స్ ఇస్తారండి. ఈ కాయిన్స్ మీరు ఫినిష్ చేసినట్టయితే మీకు ఒక బోనస్గా అగైనెస్ట్గా కొంచెం మనీ అనేది ఇన్స్టెంట్ పేటిఎం క్యాష్ వస్తుంది అనమాట. ఈ ఎప్పుడైతే రీచ్ అవుతారో ఈ లెవెల్ ప్రతిసారి రీచ్ అయినప్పుడు మీరు ఇక్కడ గమనించండి, విత్డ్రాల్ ఇన్స్టెంట్ ఎవ్రీడే స్పిన్ వీల్ అని చెప్పాడు కదా, చాలా అద్భుతమైన ఆప్షన్ అండి. ఈ స్పిన్ వీల్ ఏం చేస్తుందంటే మనకి యాక్చువల్గా ఈ స్పిన్ వీల్ మీరు ట్యాప్ చేసినప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 10 రూపీస్ ఉంది, 20 రూపీస్ ఉంది, 50 రూపీస్ ఉంది, నెక్స్ట్ 0.20 పైసా ఉంది, 50 పైసా ఉంది, 1 రూపీ ఉంది. మనకి ఇందులో 20 పైసా నుంచి మనకు వచ్చేసి 50 రూపీస్ వరకు మనకి ఇందులో పేమెంట్ అనేది జస్ట్ స్పిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఏదో ఒక మనీ అనేది రావడం జరుగుతుందండి. నేనైతే ఆల్రెడీ స్పిన్ వీల్ అనేది క్లిక్ చేసిన వల్ల మీకు అయితే చూపించలేకపోతున్నాను, బట్ స్పిన్ వీల్ ద్వారా నేను ఇందాక మార్నింగే క్లిక్ చేస్తాను, స్పిన్ వీల్ ద్వారా వచ్చిన అమౌంట్ కూడా ఇన్స్టెంట్గా పేటిఎంకి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఫేక్ అయితే లేదండి, నేను కావాలంటే పేటిఎం ఓపెన్ చేసి మీకు చూపించడం జరుగుతుంది అనమాట. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి ఏమైనా సర్వర్ బిజీగా ఉన్నా ఎక్కువ అమౌంట్స్ అనేవి ఇందులో బ్లాక్ అయినా సరే మీరు ఇబ్బంది పడవలసిన లేదు, ఎందుకంటే కొంచెం లేట్ అయినా సరే పేమెంట్ అయితే వచ్చేస్తుంది, మీరు దాని గురించి అయితే వరి అవ్వాల్సిన పని లేదనమాట. ఒకసారి చూద్దాం, మీకు చూపిస్తాను కావాలంటే చూడండి ఫ్రెండ్స్. నాకు వచ్చేసి ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే 50 పైసా ముప్పో మొబైల్ టెక్నాలజీ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ, దాని నుంచి మనకి ఇన్కమ్ అయితే 50 పైసా అనేది స్పిన్ ద్వారా వచ్చింది. ఇది వెంటనే పేమెంట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మీరు క్లియర్గా చూడండి 50 పైసా కూడా ఇస్తున్నారు. ఇది చూడండి, మీరు జాగ్రత్తగా చూసినట్టయితే లోప్ స్కోప్
యూజ్ ద లోప్స్కోప్ ద మోర్ అని చెప్పి ఇక్కడ ఇస్తున్నాడు కదా, అంటే మనకి లోప్స్కోప్ నుంచి అమౌంట్ వచ్చినట్టు కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇందులో నేను ఇప్పుడు 5 రూపీస్ విత్డ్రా చేశాను కదా, మొన్న కూడా 5 రూపీస్ విత్డ్రా చేశాను, అదైతే రావడం జరిగింది అనమాట. ఇది కూడా ఇది ఎంజాయ్ సెంటర్ నుంచి వచ్చింది, సారీ ఎంజాయ్ కాకుండా ఇలా లోప్స్కోప్ నుంచి కూడా వచ్చినాయి ఉన్నాయండి, మీకు అది కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఎంజాయ్ యాప్ లోప్స్కోప్ యాప్ ఈక్వల్గా ఉంటుందన్నమాట, అంటే రెండు అప్లికేషన్ కూడా ఒకలాగే కంపెనీది అనమాట. ఈ ముప్పో మొబైల్ టెక్నాలజీ అని ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించింది అనమాట. చూసారు కదా నా పేటిఎం వాలెట్లో మనీ చూసినట్టయితే అలా చాలానే చాలా ఇన్కమ్స్ అయితే వస్తున్నాయి, నేను పేమెంట్ చూపిస్తున్నాను. అందులో మ్యాక్సిమం నాకు కనిపించే అమౌంట్స్ అన్నీ కూడా నేను ఎవరికి ట్రాన్స్ఫర్ చేసినవి కాదండి, డైరెక్ట్గా నాకు అన్ని క్యాష్బ్యాక్లో వచ్చినాయి అనమాట. 1 రూపీ ఎక్స్చేంజర్ నుంచి 1 రూపీ, 30 చూడండి, 30 మొబైల్ టెక్నాలజీ 20 పైసలు, 10 పైసలు, ఎంత అద్భుతం అని చెప్పుకోవచ్చు. అంటే 20 పైసలు, 10 పైసా, 1 పైసా అని కూడా మనకి పంపిస్తున్నారంటే ఎంత జెన్యున్ అప్లికేషన్ మనం ఒకసారి ఆలోచించండి. మీరు కూడా చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది. ఇక్కడ ఈవెంట్ ఉంది కదా, ఈవెంట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. గెట్ 10 ఫర్ ఇన్వైట్ ఫ్రెండ్, అంటే ఒక ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తే మీకు వచ్చే ఇన్కమ్ ఇప్పుడు 10 రూపీస్ చేశారండి. ఫస్ట్లో 5 ఉండేది, దాని మధ్యలో 10 చేశారు, మళ్ళీ ఇప్పుడు అప్డేట్ ఇచ్చి 10 చేశారు. అందుకనే నేనైతే మీకు వీడియో చేస్తున్నాను అనమాట, మీకు యూజ్ఫుల్గా ఉంటుంది, చాలామంది యూజ్ చేసుకుంటారనే ఉద్దేశంతోనే. నెక్స్ట్ టాస్క్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఎవ్రీ వీక్ కూడా మనకి వీళ్ళు కొన్ని బోనస్ కాయిన్స్ ఇస్తారమ్మా. డైలీ చెకింగ్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ డే మీరు క్లిక్ చేయగానే 1 కాయిన్ వస్తుంది, సెకండ్ డే క్లిక్ చేయగానే 2 కాయిన్ వస్తుంది. అలా మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే చూడండి, 5th డే క్లిక్ చేస్తే 500 కాయిన్స్ అనే వచ్చే, 6th డే 5 కాయిన్స్ వస్తే, 7th డే 500 కాయిన్స్. ఈ 500 కాయిన్స్ అంటే చూడండి ఫ్రెండ్స్, 100 కాయిన్స్ ఈక్వల్ టు 1 రూపీ అని చెప్పడం జరిగింది కదా. వీళ్ళు ట్యాక్స్ అన్నీ తీసుకున్నా సరే మీకు ఈజీగా 5 రూపీస్ అనేది మీకు 4.50 పైసా వరకు మీకు ఇన్కమ్ అనేది జస్ట్ చెకింగ్ ద్వారా కూడా వీళ్ళు ఇస్తున్నారు ఎవ్రీ వీక్, ఎవ్రీ డే కూడా, ప్రతి వీక్ కూడా. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు కొన్ని టాస్క్లు అనేది ఇస్తారన్నమాట, వీళ్ళు జాగ్రత్తగా చూడండి. మీరు చూసినట్టు ఇదేం లేదు, కంప్లీట్ ద ప్రొఫైల్ మీరు క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అవుతుంది, అది ఫిల్ చేయండి. చేసినందుకు గాను మీకు 100 కాయిన్స్ బోనస్గా వస్తాయన్నమాట. ఇక్కడ మీరు చూసారు కదా కంప్లీట్ యువర్ ప్రొఫైల్, ఈ కంప్లీట్ యువర్ ప్రొఫైల్ మీకు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ చివరిలో ఎడ్జెస్లో మీకు బటన్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే దాని యొక్క ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. దానికి 100 కాయిన్స్ ఇస్తారండి. జాయిన్ యువర్ ఫేస్బుక్ గ్రూప్, దాని మీద క్లిక్ చేయగానే మీ ఫేస్బుక్ లాగిన్ అడుగుతుంది. వీళ్ళకి సంబంధించిన లోప్స్కోప్ గ్రూప్ అయితే ఉంటుందన్నమాట, దాన్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. గ్రూప్లో జాయిన్ అయిపోయినందుకు అగెన్స్ట్గా 100 కాయిన్స్ వస్తాయి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద ఇన్విటేషన్ కోడ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇన్వైట్ కోడ్ అనేది అడుగుతుందండి. ఆ ఇన్వైట్ కోడ్ని అక్కడ ఫిల్ చేసినందుకు గాను అగెన్స్ట్గా 100 పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ బిన్ ద ఈమెయిల్ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేయగానే మీ ఈమెయిల్కి వెరిఫికేషన్ లింక్ అయితే రావడం జరుగుతుంది, అది క్లిక్ చేయడం ద్వారా కూడా అగెన్స్ట్గా 100 పాయింట్స్ వస్తాయి. సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్ అని అడుగుతుంది అనమాట, అంటే ఇక్కడ వీళ్ళకి సంబంధించిన ఛానల్ అయితే ఉంటుంది అనమాట, దాన్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ విధంగా కూడా వీళ్ళు మనకి ఇన్కమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ ద్వారా మనం వచ్చేసి 10 రూపీస్ చెప్పాను కదండి, మన ఈచ్ పర్సన్ వచ్చేసి 10 క్యాష్ బోనస్ అని చెప్తున్నాడు. ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ 10 క్యాష్ బోనస్ అని చెప్తున్నాడు, అంటే ఒకళ్ళు రిఫర్ చేస్తే మీకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి 10 అండి. నెక్స్ట్ డైలీ టాస్క్ ద్వారా, అంటే డైలీ మీరు న్యూస్ చదవడం ద్వారా వచ్చే ఇన్కమ్ అయితే మామూలు కాదండి, బేబస్ అండి. ఇందులో న్యూస్ చదివితే వచ్చే ఇన్కమ్ అయితే చాలా హైలో ఉంటుంది, అది ఎంత అనేది ఒక లిమిట్ లేనిది అనమాట. అంత అద్భుతంగా అయితే ఇన్కమ్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. అప్లికేషన్ చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది, ఇన్స్టెంట్ పేమెంట్ పేటిఎం క్యాష్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని మీరు ఎంతవరకు ఎర్న్ చేయగలరో, మీ యొక్క టాలెంట్ని ఉపయోగించి మీరు ఫేస్బుక్, సోషల్ మీడియా ఎలాగైనా పోస్టింగ్ చేసుకొని ఈ అప్లికేషన్ హైలైట్ చేసుకున్నట్టయితే మీకు ఇన్కమ్ అనేవి ఖచ్చితంగా 100% వస్తాయి. ఆల్రెడీ మీరు లోప్స్కోప్లో జాయిన్ అయిన మెంబర్ అయితే మీకు ఇప్పటివరకు ఇన్కమ్ ఎంత వచ్చింది, జెన్యున్గా పేమెంట్ వస్తుందో లేదా కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. అంటే అందరికీ తెలియాలి కదా అప్లికేషన్ జెన్యున్ కాదనేసి. ఓకే, మీకు పేమెంట్ రాకపోతే పేమెంట్ రాలేదని పెట్టండి, పేమెంట్ వచ్చినట్టయితే ఇప్పటివరకు ఎంత రన్ చేశారో కామెంట్లో ఆ మనీని కూడా మీరు టైప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అందరికీ యూజ్ఫుల్గా ఉంటుందనేసి నేనైతే వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. నేనైతే యాప్కి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, మీకు నచ్చితే నాతో డౌన్లోడ్ చేసుకోండి లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి హ్యాపీగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందాక విత్డ్రా చేసిన అమౌంట్ అయితే ఇప్పుడు 5 రూపీస్ ఇప్పుడు నాకు యాడ్ అయింది, చెప్పాను కదా సర్వర్ ప్రాబ్లం ఉంటే అలా లేట్ అవుద్ది. ఫ్రెండ్స్ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు కొంచెం ఎంటర్టైన్మెంట్గా నాకు మీరు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుందన్నమాట. అందువల్ల వీడియోని లైక్ చేయండి, మీకు వీలైతే మీ యొక్క వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్స్లో అండ్ మెసెంజర్ ద్వారా కూడా ఏ విధంగా సరే ఈ లింక్ని షేర్ చేస్తూ ఉండండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా ఈ యొక్క తెలియని ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసే విధంగా షేరింగ్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.